రంగారెడ్డి జిల్లా మైలార్దేవపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో కాటదాన్ రైల్వే ట్రాక్ వద్ద ఉన్న NH7 హైవేపై డివైడర్ను ఆనుకుని ఒక చిరుతపులి కూర్చుని ఉంది. కాగా చిరుతకు గాయాలు కావడంతో కదల్లేని పరిస్థితిలో ఉంది. ఈ నేపథ్యంలో కాకినాడకు చెందిన సుభాని అనే లారీ డ్రైవర్ అత్యుత్సాహం ప్రదర్శించాడు. దానికి ఏమైందోనని దగ్గరికి వెళ్లి చూసేందుకు ప్రయత్నించాడు. దీంతో చిరుతపులి లారీ డ్రైవర్ను గాయపరిచింది. ఈ ఘటనపై పోలీసులకు సమాచారం అందించడంతో వారు అక్కడికి చేరుకుని గాయపడిన లారీ డ్రైవర్ను ఆసుపత్రికి తరలించారు. ఇరువైపులా ఉన్న రోడ్డును తమ పరిధిలోకి తెచ్చుకున్న పోలీసులు చిరుతపులిని పట్టుకునేందుకు ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇచ్చారు. సంఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు చిరుతను బంధించేందుకు ప్రయత్నించారు. అయితే మత్తుమందు ఇచ్చేలోపే చిరుత అక్కడి నుంచి పారిపోయింది. అది లేచలేదు, ఏమైంది? గట్టిగా అలిగినట్టుంది దెబ్బా. ఎట్లా వస్తుంది అది? అవును, అది ఎప్పుడు వచ్చింది ఏంది అర్థం కాలేదా?